అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తే కొద్దీ కూడా ప్రధాన పార్టీలు అయితే అభ్యర్థుల మీద దృష్టి సారించారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా గెలుపు గుర్రాలను కూడా ముందుంచేందు కోసం కూడా ప్రధాన పార్టీలు అయితే చూస్తున్నాయి. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ అయితే ఆచితూచి అడుగులు వేసింది. దానికి సంబంధించి ఇటీవల కాలం కూడా కొన్ని దఫాలుగా కూడా అభ్యర్థుల పేర్లు అయితే ఖరారు చేస్తున్నారు. దానికి సంబంధించి అదేవిధంగా ఈ నెల మార్చి 10వ తారీఖున ప్రకాశం జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లా జరగిన సిద్ధం సభ గురించి కూడా మనతో పాటు మాట్లాడుకున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ సలహాదారులు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, రేపు 10వ తారీఖు ఈ నెల మార్చి 10వ తారీఖున సిద్ధం సభతోటి అంటే ముగింపు సభగా వైఎస్ఆర్సీపీ చెబుతుంది, అదేవిధంగా అదే ప్రచారం ప్రారంభ సభగా కూడా చూస్తున్నారు, ఇది ఏ విధంగా జరగబోతుంది? నభూతో నభవిష్యతి అనేటటువంటి విధంగా గతంలో ఏనాడు జరగనటువంటి విధంగా సిద్ధం సభలు ప్రారంభం నుండి జరుగుతూ ఉన్నాయి. అయితే ఒకటి తర్వాత ఒకటి మూడోది వచ్చేటప్పటికీ ఇంతవరకు ఈ రాష్ట్రంలో చూడలేదు ఎప్పుడు అనేటటువంటి విధంగా జరిగితే రాష్ట్రంలోనే కాదు ఈ దేశ రాజకీయాల్లో రేపు జరగబోయేటటువంటి మేదమెట్ల దగ్గర జరగబోయేటటువంటి 4వ సిద్ధం సభ దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖితింపబడేటటువంటి విధంగా 15 లక్షలకు పైబడినటువంటి జనాభాతో ప్రజా సమూహం స్వచ్ఛందంగా వచ్చేటటువంటి దానికి ఇప్పటికే 13 లక్షల మంది మేము వస్తున్నామని చెప్పి మాకు పంపించినటువంటి వాళ్ళ యొక్క సందేశాలు కూడా ఉన్నాయి. కాబట్టి నభూతో నభవిష్యతి అన్నటువంటి విధంగా జరగబోతుంది. అంతేకాకుండా రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆశించేటటువంటి విధంగా ఆయన ఆశయాలను స్థిరపరిచేటటువంటి దానిలో 175 స్థానాలు కూడా గడిచేటటువంటి దానికి అర్హత ఉంది అనేటటువంటి వాస్తవాన్ని ఈ సభ ద్వారా ప్రజల్లోకి వెళ్ళడమే కాకుండా ప్రజలు గుర్తించారనేటటువంటి వాస్తవం కూడా ప్రజలిచ్చేటటువంటి సంఘీభావంతో వెల్లడవుతుంది. మొత్తానికైతే Y0 175 తోటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా అభ్యర్థుల విషయంలో అయితే ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. కానీ ముఖ్యంగా ప్రకాశం జిల్లాలోకి వచ్చేసరికి ఇప్పటికే 10 నియోజకవర్గాలు, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 10 నియోజకవర్గాల్లోనే ముఖ్యంగా చీరాల, ఒంగోలు అభ్యర్థులు ఖరారు విషయం అయితే ఇంతవరకు ముఖ్యంగా మాజీ మంత్రిగా చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి పేరు ఇంతవరకు ఖరారు చేయలేదు. అసలు దేనిమై ఉంటుంది? అది అప్రస్తుతమైనటువంటి ప్రశ్న, అర్థం లేనటువంటి ప్రశ్న. అసలు ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని అనౌన్స్ చేసింది ఏంటి? ఆయనే అభ్యర్థి, ఆయన ఈ జిల్లాలో నిర్ణయించే ఇంకా అభ్యర్థులను నియమించేటటువంటి దానిలో ఆయన పాత్ర ఉంటుంది తప్ప ఆయన అభ్యర్థిత్వాన్ని గురించి ప్రశ్నించేటటువంటి దానికి అవకాశమే లేదు. ఆయన ప్రకటించాల్సిన అవసరమే ఉంది. ఆయనే మొదటి నుండి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపనకు ముందు నుండి కూడా 5 సార్లు శాసనసభ్యులుగా ఎన్నికై జిల్లా నాయకుడిగా రాష్ట్ర నాయకుడిగా ఉన్నటువంటి బాలినేని గారి గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. అదేవిధంగా చీరాలలో కూడా ఇంకా మాకు అభ్యర్థుల్ని ప్రకటించలేదు అనుకోవడానికి అవకాశమే లేదు. ఖచ్చితంగా ప్రకాశం జిల్లాలో అభ్యర్థులను అందరినీ ప్రకటించారు. నమస్కారం. అయితే ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో కూడా ఈ 2 పేర్లు ప్రస్తావించకపోవడం తోటి వైఎస్ఆర్సీపీలో కొంత గందరగోళ వాతావరణం, దాని మీద గురించి మీరేమంటారు? అంటే ప్రస్తావించవలసినటువంటి అవసరం లేదు. అంటే ఇక్కడ స్థిరమైనటువంటి నాయకత్వం కాబట్టి వీళ్ళు ఆల్టర్నేట్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఏంటి? ప్రస్తావించవలసినటువంటి అవసరం ఏంటి? వారు వారి యొక్క స్థానాలకే పరిమితం కాకుండా యావత్ జిల్లా మొత్తాన్ని కూడా ఆలోచన చేసేటటువంటి నాయకత్వాన్ని గురించి ఇంకా అక్కడి గురించి అది అప్రస్తుతమైనటువంటి ప్రశ్న. సార్ చివరిగా ముఖ్యంగా ఎంతో సీనియర్ నాయకుడు ఉంటే మాగుంట శ్రీనివాసరెడ్డి పార్టీని వేయటం ఇటీవల కాలం జరిగింది. అదేవిధంగా కూడా మరికొంతమంది నాయకులు అదే బాటలో ఉన్నారని చెప్పేసి కూడా ఉంది. దీనిపై వైఎస్ఆర్సీపీ ఏ విధంగా ఆలోచిస్తుంది? రాజకీయాల్లో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుండి కూడా ఎన్ఎక్షన్స్ వచ్చినప్పుడు ఎన్నికల సమయంలో కొంతమంది సహజంగా పార్టీ కొన్ని ఒక పార్టీ నుండి ఇంకో పార్టీ రావడం, ఇంకో పార్టీ నుండి ఇంకో పార్టీ పోవడం జరుగుతూ ఉంటుంది. కానీ మేము ఎవరు వెళ్ళినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క పాలనను, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలనను విమర్శ చేసినటువంటి నాయకుడు ఇంతవరకు కనిపించలేదు. కాబట్టి రాజకీయాల్లో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా సామాజిక న్యాయాన్ని
సామాజిక సమతుల్యాన్ని పాటించేటటువంటి నాయకుడిగా కొన్ని మార్పులు చేయవలసి వస్తుంది. మార్పులు జరుగుతూ ఉంటాయి, అంతేగాని దీనికి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే ముఖ్యంగా కూడా నెల్లూరు జిల్లాలో ముఖ్య వైఎస్ఆర్సీపీ అంటే రెడ్డి సామాజిక వర్గం అధికంగా ఉన్న నాయకులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఇప్పుడు ప్రకాశం జిల్లాలో తీసుకుంటే మోగంటి శ్రీనివాసరెడ్డి, రేపు వెంపాపో కందుకూరు నుంచి మహేందర్ రెడ్డి మాజీ మంత్రివర్గులు ఇలా వరుస పెట్టి వెళ్తున్నారు. ఇది వైసీపీకి ఎటువంటి సంకేతాలు ఇవ్వబోతుందనేది? అది నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా బ్రహ్మాండమైనటువంటి పాలన అని చెప్పినటువంటి వారే ఈరోజు కాదని ఇంకొక దానికి వెళ్ళడం అంటే వారి వ్యక్తిగతంగా ఉండేటటువంటి ఆలోచనలు తప్ప పాలన మీద లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శ చేసేటటువంటి దానికి అవకాశమే లేదు. ఇది రాజకీయంగా వారి యొక్క మనుగడను దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేసేటటువంటి నిర్ణయాలు కాబట్టి వెళ్ళేటటువంటి వారిని కూడా విమర్శ చేయవలసినటువంటి అవసరం అయితే లేదు, వారి స్వనిర్ణయం అది. ఇది మొత్తానికైతే ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ రాజకీయంలో అభ్యర్థుల ఎంపిక, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు కేవలం పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు తప్పితే ఎటువంటి ఉద్దేశం లేదు. ఇక పార్టీ మారే వారి విషయంలోకి వస్తే వారు వ్యక్తిగతమైన విషయము, ఇప్పటివరకు పార్టీలో ఉండి పార్టీలపై విమర్శలు చేస్తూ వెళ్తున్నారు కాబట్టి అదైతే వారు విఘ్నతకే వదిలేస్తున్నామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ సలహాదారులు బత్తుల బ్రహ్మానందరెడ్డి గారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మీతో శ్రీనివాస్, ఆర్టీవీ ఒంగోలు ప్రకాశం జిల్లా.